నావెళ్ళి చనిపోయాడు, వాడిని అక్కడ పంపించి చాలా పెద్ద తప్పు చేశాను. ఎస్టీ కార్డు గురించి ఎవరికి తెలిసే అవకాశం లేదు. అసలు ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. ఇష్క, ఆ పిన్ నువ్వు మార్చావా? ఏ పిన్? లేదే, ఎందుకు అడుగుతున్నావు? ఆ పిన్ రీప్లేస్ అయింది. నువ్వు నేను కాకుండా ఇంకెవరు మార్చుంటారా? ఇక్కడికి ఎవరైనా వచ్చుంటారా? లేకపోతే సిద్ధార్థే వచ్చాడా? ఇష్క, దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేయి. ఒకసారి ఇది పట్టుకో. సిద్ధార్థ్ ఫింగర్ ప్రింట్స్ రెఫరెన్స్ ఉంటే ఇంకా ఈజీ అయ్యేది. ఇదిగో ఈ గన్ కేసు మీద సిద్ధార్థ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఐ షూర్? ఆఫ్ కోర్స్. ఆ రోజు తనే నాకు ఇది ప్రెజెంట్ చేశాడు. అప్పటి నుంచి టచ్ చేయకుండా అలాగే పెట్టాను. ఆ రోజు తీసుకునేటప్పుడు కూడా నేను గ్లవ్స్ వేసుకుని ఉన్నాను. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. సిద్ధార్థి వచ్చాడు. సిద్ధార్థ్ ఇక్కడికి వచ్చాడంటే నన్ను స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఫోటోలో ఈ అమ్మాయికి ఎందుకు పెన్ చేశాడు? ఈ అమ్మాయి 2010 మిస్ ఇండియా నైనా కదా. ఇవే ఆ ఈవెంట్ ఫోటోస్. అవును, ఈ అమ్మాయి ప్రీతి సరోగి కదూ? ప్రీతి సరోగినా? ఎస్, సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్. హౌస్ ద వైన్? ఎక్సలెంట్. ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన నైనా వారితో స్విట్జర్లాండ్ లో ఉంది. ప్రీతి వీరితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. ఈ ఈవెంట్ కి వారికి ఏదో కనెక్షన్ ఉంది. హే, కాన్స్పిరసీ ఆన్ ఎంటైర్ ఈవెంట్ అని ఇక్కడ ఒక లింక్ ఉంది. యాక్చువల్లీ ప్రీతికి ఎక్కువ సపోర్ట్ వచ్చింది, కానీ నైనా విన్ అయినందుకు అగైనెస్ట్ గా చాలా కామెంట్స్ ఉన్నాయి. మీరు చెప్పిన ప్రీతి సరోగి ఈరోజు మిస్ ఇండియా క్రౌన్ విన్నింగ్ క్యాండిడేట్ అనేది దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే. మిస్ వరల్డ్ అవటానికి కూడా తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వద్దు, తను మిస్ వరల్డ్ అయి ప్రపంచం అంతా తిరగకూడదు. నేనే ప్రపంచం అనుకుని నా చుట్టూ తిరగాలి. ఇక్కడి నుంచి వెళ్లేలోగా తన మనసులో నేను మాత్రమే ఉండాలి. కంటెస్టెంట్స్ లో మనకి పనికొచ్చేలా ఇంకెవరున్నారో చూడండి. మీరు చెప్పిన క్వాలిటీస్ తో ఒక అమ్మాయి ఉంది, పేరు నైనా. మేక నంబర్ 1 ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అది జరగకముందే వాళ్ళ నాన్న చనిపోయారని చెప్పండి. చనిపోయాడా? చేస్తాడు. ఇంకో అరగంటలో ఇర్ఫాన్ వాళ్ళ నాన్నని చంపుతాడు. ప్రీతి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్స్ లేవు. తను నా చార్టెడ్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేలా అరేంజ్మెంట్స్ చేయండి. ధ్రువ, ఈ 8 ఏంటి? సిద్ధార్థ్ పతనం. కమల్ 25 మీడియం బెల్ట్, తన దగ్గర హిస్టరీ కార్డు ఉంది. సార్ మీ బ్రేక్ఫాస్ట్, అలాగే మీరు అడిగిన డిట్. న్యూస్ పేపరే కదా, అక్కడ పెట్టు.
ధ్రువా, ఏంటిది, ఏం జరిగింది, ఏంటి రక్తం? వదిలే, ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. నన్నేం అడగద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ధ్రువా, నువ్వు ఇసుగా వెళ్ళి ఇక్కడి నుంచి, నన్ను ఒంటరిగా వదిలి. రే, మేమందరూ నీకు హెల్ప్ చేయడానికే ఉన్నావురా. ఇప్పుడు కూడా సిద్ధార్థకి తెలియకుండా ప్రీతిని కలవడానికి 4:00 కి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. దొరికితే చెప్పు, దొరికితే ఏంటి యూజ్? అది కూడా వాడికి నెక్స్ట్ మినిట్ లో తెలిసిపోద్ది. నా ప్రతి మూమెంట్ ని వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది చదవండి. ఉన్నదున్నట్టేగా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, ఆ కమల్ని చంపేశాడు. నా గౌతమ్ని నాకు కాకుండా చేశాడు. అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇమోషనల్గా నాకు దగ్గర అయ్యే వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా నాకు కాకుండా చేస్తున్నాడు. ఇక్కడతోనే అంతా అయిపోలేదురా? ఇంకేం మిగిలింది? నీ కెపాసిటీకి తగ్గ శత్రుని సెలెక్ట్ చేసుకుంటానని నువ్వు చెప్తే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. శత్రుని సెలెక్ట్ చేసుకున్నావు, కానీ అదే ఆబ్సెషన్ గా మారి నిన్ను నువ్వే పోగొట్టుకుంటున్నావు. అందుకే నువ్వు టార్గెట్ చేసిన సిద్ధార్థకి నువ్వే టార్గెట్ అయ్యావు. నీ లైఫ్ లో సిద్ధార్థ ఒకడే అనుకుంటున్నావు, కానీ వాడేమో నీలాంటి వాళ్ళని దాటుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు ఇలాగే ఉంటే ఏమీ చేయలేదు. అవును, నేనేమి చేయలేదు. నేను ఏమి చేయలేను. ఒంటరిగా వదిలే. నేను చూస్తుంది నిన్నేనా? అరే, మా అందరికీ నీలో నచ్చిందే నీ ప్రశాంతత. దాన్ని కోల్పోయా విట్రా. ప్రశాంతంగా ఆలోచించు, అన్నీ తిరిగి వస్తాయి. లేదంటే ఉన్నది కూడా కోల్పోతా. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని, కలిసి బతకాలని ఉంది. ఆ స్వార్థంతో ఇదంతా చెప్పట్లేదు. ధ్రువ గెలవాలని చెప్తున్నాను, గెలవాలని. చెప్పాలనుకున్నది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. మా అందరికీ నీలో నచ్చిందే నీ ప్రశాంతత. దాన్ని కోల్పోయా వింట్రా. ప్రశాంతంగా ఆలోచించు, అన్నీ తిరిగి వస్తాయి. లేదంటే ఉన్నది కూడా కోల్పోతా. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని, కలిసి బతకాలని ఉంది. ఆ స్వార్థంతో ఇదంతా చెప్పట్లేదు. చెప్పాలనుకున్నది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు కూడా సిద్ధార్థకి తెలియకుండా ప్రీతిని కలవడానికి 4:00 కి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కాల్ ప్రీతి. హే స్వీట్హార్ట్, బయటికి వెళ్తావా? ఎక్కడికి? I don't know, maybe a drive or something. ఎన్ని గంటలకి? 4:00. నాకు బ్యూటీ పార్లర్ కి అపాయింట్మెంట్ ఉంది. నేను ఇప్పుడు ఇంటికి వస్తాను. I'll join you for lunch. What do you say? Okay darling, I'll see you then. Love you sweetheart. Love you too darling. ప్రీతిని చంపబోతున్నాను. ప్రీతినా? ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం లీడిచ్చి చెప్పు కన్నా, లేకపోతే గుండాగిపోద్ది. తనని ఫస్ట్ టైం చూసినప్పుడు మై హార్ట్ స్కిప్డ్ బీట్. అద్భుతమైన ప్లాన్తో తనని సొంతం చేసుకున్నాను. ఐ థింక్ ఐ లవ్ హర్ నన్నా. అలాంటి నన్ను ప్రీతి మోసం చేసింది. నాతో అబద్ధం చెప్పి ఇషికాన్ని కలవడానికి వెళ్తుంది. అది ద్రోహమే కదా? అబద్ధమైతే గోడ కుర్చీ వేయించవచ్చు, దొడపాశం పెట్టొచ్చు, అంతేగాని ఏకంగా పైకే పంపిస్తారంటే ఎట్ట? కొంచెం ఆలోచించు కన్నా. 1 kg డార్క్ చాక్లెట్ కేక్. కేకా? నువ్వు కేకే కన్నా. ఎనీథింగ్ స్పెషల్ సార్? ఫర్ సమ్వన్ స్పెషల్. ఓకే.